బ్యాక్ టు న్యూస్. సో ఇక తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎన్వి ఎస్విఎస్ఎన్ వర్మ మరోసారి వైసీపీ నాయకులపై మండిపడ్డారు. అరబిందో కంపెనీ ఎస్సీ షెడ్యూల్లో వైసీపీ గ్యాంగ్ కబ్జా చేసిందని ఆరోపించారు. పోర్టు ఎస్సీ షెడ్యూల్ బదిలీలో బెదిరింపులు, బ్లాక్మెయిల్తో పాటు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్తో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు తదితరులు తూర్పారబట్టారు. ఆయన అరవిందో కంపెనీలో ఉన్నాయో ఆ భూమి సుమారు దగ్గర 580 ఎకరాలు, వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలతో ఇచ్చిన జీవో, ఈ జీవో నాలికి తుడుచుకోవడం కూడా పనిచేయదు. అది దాడిశెట్టి రాజా మంత్రిగా ఉండగా ఆయన నియోజకవర్గంలో ఉన్న రైతులకి ఇస్తానన్నది 10 లక్షలు. ఆ టైంకి నే శ్రీలంకలోనే ఉన్నాడు, పట్టించుకుని ఉండవు. జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చాడు 10 లక్షలు. ఈవేళ ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఈ జీవో ఇంతకు ఇప్పించాడు, ముందు సమాధానం చెప్పి నువ్వు తర్వాత అడుగు, నిన్ను కూడా పిలుస్తా మీటింగ్ కాల్తే. ముందు ఈ జీవో మీద సమాధానం చెప్పు, 10 లక్షలు ఎందుకు ఇచ్చావు రైతులకి అని. అంటే 10 లక్షలతో నీ నియోజకవర్గంలో నీకు ఓటేసిన రైతుల్ని సముద్రంలో తోసేద్దామని చూశారు. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ఆ రైతుకి ఎంత మించి రాదు కదా. 10 లక్షలు ఎందుకు ఇస్తారని అడిగి దమ్ము రైతుకు ఉంటుందా? నాయకులకే మాకు ఉండదు, రైతులకి ఎక్కడ ఉంటుంది? ప్రభుత్వం రాలేదు కాబట్టి, ఈవేళ చంద్రబాబు నాయుడు రైతులు పక్షపాతి కాబట్టి నిజంగా చేశాడంటే ఎస్సీజెడ్ న్యాయం చంద్రబాబు నాయుడు చేశారు. అమ్మిన భూములకి 160 కోట్లు ఇప్పించాం మేము 8000 ఎకరాలకి. కనమల రామకృష్ణ గారు మేము చంద్రబాబు నాయుడు చెప్పి ఈవేళ అదే విధంగా